మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఏమీ మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పీపుల్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది బండి మీదకి వెళ్ళిన తర్వాత చెప్తాను. మా వాడు వచ్చేసి స్టంట్ రైడర్ అన్నమాట, రాకేష్ అంబానీ అండ్ మా బావ టొకల్ యువసేన అండ్ మన ఇంకొక రైడర్ బొన్నూరి తమ్ముడు పేరు స్వామి. సో ఇంకా ల్యాగ్ ఎక్కువ లేకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ నా పిల్లని వచ్చేసి బుల్లి. సో టైం వచ్చేసి అరౌండ్ 4 o'clock అవుతుంది అండ్ ఈవినింగ్ బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము. మేబీ ఈ వీడియోలో లాస్ట్ వచ్చేసరికి లైట్ ఫెయిల్ అయిపోతుందేమో అని డౌట్ నాకు. సో మనం వెళ్ళేది వచ్చేసి ఇప్పుడు చింతల్మూరి అన్నమాట. చింతల్మూరిలో బీచ్ ఫ్రంట్కి వచ్చేసిందంట 4 kilometers ఎంతో. సో అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటనే చెప్పి చూద్దామని వెళ్తున్నాం. ఈ రోడ్డు మేబీ మీకు ఐడియా ఉండొచ్చు, ఇది అంధ్రప్రదేశ్ సైకిల్ షాప్ సెంటర్కి వెళ్ళే రూట్ ఇది. మన ఛానల్లో ఇది ఫస్ట్ గ్రూప్ రైడ్, ఐ మీన్ 1, 2, 3, 4, 5, 6 ప్రాపర్ 6 members కలిసి వెళ్తున్నాం 3 బండ్ల మీద. అండ్ అది వచ్చేసి డ్యూక్200, అది కూడా రిచర్డ్ అది మీకు తెలిసి ఉంటుంది. అండ్ అది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అండ్ ఆర్సీ 200 ఉంది కదా, అది కూడా మనోడిది అన్నమాట. రోడ్స్ చూడండి, అసలు ప్రాపర్ విలేజ్ వైబ్స్. ఇంకా అంతర్వేది వస్తేనే ఈ చెట్లు ఎక్కువ సర్వే చెట్లు కనిపిస్తుంటాయి, గేదెలు కాకులు. ఫ్యూయల్ టాప్అప్ ఈరోజు పెట్రోల్ రేట్ వచ్చేసి 74.75 rupees. ఇంకా లాక్డౌన్లో ఏమీ లేదు, మొత్తం నార్మల్ అయిపోయింది. ఏదో వర్క్ జరుగుతున్నట్టున్నాయి రోడ్డు పక్కన. డ్రైనేజా ఏమో మరి, అంతర్వేది నుండి ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఏం వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి చింతల్మూరి 4 kilometers ఉంటుంది. ఇంకా డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. గోప్రో స్ట్రక్ అయిపోయింది, 10 minutes వేస్ట్ దీనివల్ల. ఇప్పుడు చలో స్టంటర్ ఏంటి తీస్తావు హెల్మెట్, స్ట్రక్ అయిపోయింది. మనం ఇప్పుడు చింతల్మూరి ఎంటర్ అయిపోయాం. రాపాక వరప్రసాద్ గారి ఇల్లు. గెట్ రెడీ టు విట్నెస్ చింతల్మూరి బీచ్. చెరువులా ఏంట్రా చెరువులయ్యి, చెరువులు అంటున్నాడు ఉప్పు తయారు చేసేదా. ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్లీ బీచ్ ఎదురుకొచ్చింది ఇక్కడ కాదంట, వేరే స్పాట్ అంటది, కాకపోతే మేము తప్పు ప్లేస్కి వచ్చేసాం. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సర్లే పనిలో పని, 2 బీచ్ స్పాట్లు చూపించినట్టు ఉంటుంది మీకు కూడా.
డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా తీసుకొచ్చాం, కాకపోతే లైట్ ఉంటుందో ఫెయిల్ అయిపోద్దో తెలియదు మరి. రే ఇప్పుడు వెళ్ళేది కన్ఫర్మ్ కదేనా, ఇప్పుడు వెళ్ళేది కన్ఫర్మ్ కదే బీచా. బ్రో వాట్ ఇస్ దిస్ బ్రో? అవునా, మా వాళ్ళకి కూడా కరెక్ట్గా తెలిసినట్లేదు, ఎవడు మాట్లాడట్లేదు. 1 కిలోమీటర్ దూరం ఉంటుందా ఇప్పుడు? చిన్న వంతు ఉంది కదా, వంతుని కాని రైట్ నడుస్తుంటాం రండి, ఆ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తాం. సో అది మళ్ళీ తప్పు రూట్లోకి వెళ్ళిపోవటం రెడీ అయిపోయాము, కాకపోతే ఇక్కడ ఆ అంకుల్ని అడిగితే చెప్పారనమాట ఇంకా వచ్చేదారిలోనే మేము మిస్ చేసుకుని మళ్ళీ వచ్చేసాం ఇటు. సరే ఇంకా డైరెక్ట్గా ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీట్ అవుదాం. ఇక్కడ లోకల్స్ని అడిగితే ఏం చెప్తున్నారంటే వెళ్ళిపోయిందంట మళ్ళీ వెనక్కి బీచ్. ఇప్పటికి 4 డేస్ 5 డేస్ ఎంతో అవుతుంది, ఎలాగో వచ్చాం కాబట్టి చూసే వెళ్దాం. అరే బండి వెళ్దరా, వెళ్దా. అంకుల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు మనకి, ఆ బీచ్ వెనక్కి వెళ్ళిపోయిందంట. ఏమో మేబీ ఆయనకు కూడా తెలియదేమో, మనము దాన్ని ఏం చేయలేము. ఎనీవే ఈరోజు బీచ్ అని చెప్పి మొత్తం రోడ్డు అంతా తిరిగేసాం 4-5 రౌండ్లు. బాబాయ్. ఇంక వెనక్క చూడటం లేవు, కుర్రలు ఎడిటా అవునా, నువ్వు చెప్తున్నావా అడుగుతున్నావా నువ్వు? అబ్బో ఇలాంటి రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిసిప్లిన్ మేకింగ్, బైబిల్ కాలేజ్. మనం ఇప్పుడు బీచ్ తీరానికి చాలా సమీపంలో ఉన్నాం, ఫోటోషూటా. విలేజ్ కుర్రాళ్ళ ఫోటోషూట్స్. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అందరి ఫోటోలు మీరు అక్కడ చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో. 2 hours later. 4 o'clock స్టార్ట్ అయ్యాం, మధ్యలో బోల్డ్ సంత జరిగింది అండ్ ఇప్పుడైతే టైం 6:09 అవుతుంది. 4 o'clock స్టార్ట్ అయ్యి 6 o'clock బీచ్ దగ్గరికి వచ్చాం మేము, మధ్యలో ఫోటోషూట్కి ఎక్కువ టైం పట్టేసింది. లాస్ట్కి బీచ్ దగ్గరికి అయితే వచ్చాం, కాకపోతే చాలా టైం పట్టింది, మధ్యలో చాలా ప్లేసులు ఆగిపోయాం. కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. బీచ్ ఫ్రంట్కి వచ్చినైతే ఏం లేదంట, అక్కడ వరకు ఉండేది మ్యాక్సిమం మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు లిటరల్లీ నీళ్ళైతే బ్లూ కలర్, మరి అంత బ్లూ కాదు, కొంచెం బ్లూ కలర్ వైట్ కలర్ కనిపిస్తున్నాయి, చాలా నీట్గా. And give me life when the DJ spin everybody out on the dance floor singing. Hey, oh, hey, oh, so love makes me feel alright. These are the best years of my life. Hey, oh, hey, oh, so love makes me feel alright.
ఛానల్లో వచ్చే వీడియోస్ ఏం మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. Thank you.